కులాల ఈ కులాలు శ్రీకాకుళం నగరంలో శబ్ద కాలుష్యాన్ని వెదజల్లుతూ లౌడ్ స్పీకర్లతో విచ్చలవిడిగా తిరుగుతున్న ఆటోలపై ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ మరియు ట్రాఫిక్ డీఎస్పీ ప్రసాదరావు ఆదేశాల మేరకు నగరంలోని ప్రధాన కూడళ్లలో శుక్రవారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్ ద్వారా శబ్ద కాలుష్యం చేస్తున్న ఆటో డ్రైవర్లకు మరియు ఇతర వాహనాల డ్రైవర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. పలు ఆటోలకు అమర్చిన లౌడ్ స్పీకర్లను తొలగించారు. ట్రాఫిక్ ఎస్ఐ లక్ష్మణరావు మాట్లాడుతూ పర్యావరణ హితాన్ని కోరుతూ శబ్ద కాలుష్యం చేసే ఆటోలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈరోజు ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు మా డిఎస్పీ గారి సూచనల మేరకు ఆటోల మీద స్పెషల్ డ్రైవ్ చేస్తాం. ఈ ఆటోల్లో ఓపర్స్ స్పీకర్స్ హెవీ పెట్టేసి సౌండ్ పొల్యూషన్ చేయడం, ఈ కుర్రలు కాలేజీలు స్టార్ట్ అయిన తర్వాత కుర్రలందరూ ఆటోలు ఎక్కించి హై పొల్యూషన్ పెరిగిపోయి చేయవో ఎందుకు వస్తుందో తెలియక చాలా ఇబ్బందిగా ఉంది. దాని మీద స్పెషల్ డ్రైవ్ చేస్తాం. ఈ ఆటోలు అనేటివి కూడా ఎక్కడ సౌండ్ సిస్టమ్స్ ఉన్నాయో ఆటోలన్నీ ఆపించి వాటిని రిమూవ్ చేసి వాటికి ఫైన్లు ఇంపోజ్ చేసి వాటి రికవరీ చేసి పంపించాం. అలాగే అవేర్నెస్ కల్పించాం. మొత్తం అన్ని ఆటో స్టాండ్లకు కూడా తెలియజేసాం. ఏమనుంటే వాళ్ళు ఇండివిజువల్గా రిమూవ్ చేసి మేము చెప్పాం. అదర్వైజ్ మేము స్పెషల్ డ్రైవ్ ఏమంటే ఇంకా రికవరీ చేస్తాం, వాటిని కూడా రిమూవ్ చేస్తాం. అలాగే ఈ కాలేజీ స్టార్ట్ అయ్యే కుర్రలందరూ కూడా చాలామంది లైసెన్స్ లేకుండా వెహికల్స్ డ్రైవ్ చేస్తున్నారు. సో మీ మీడియా ద్వారా పత్రికా దీని ద్వారా మీరంతా తెలియజేయాల్సి పబ్లిక్ అంతా అవేర్నెస్ కల్పించాలి మీ పత్రికల ద్వారా.